ఈరోజు మీరు ముందు చూస్తే ఒక పక్క ఈ ప్రభుత్వం ఈ 5 నెలల్లో మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా మనం చూస్తున్నాం 9 రద్దులు ఉండేటన్ని రద్దు చేసేశారు. కరోనా పోలవరం రద్దు, పోలవరం నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాలకి నీరు తెవడానికి ఈ జిల్లాలో 450,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ ని అది కూడా రద్దు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ రద్దు, ఒక్క దగ్గర సిమెంట్ రోడ్డు కూడా ఈరోజు వేసారా? ఎక్కడా సిమెంట్ రోడ్లు? ఎక్కడా ఒక రోడ్లు ఒక మట్టి వేశారా? మీ ఊళ్ళో ఎక్కడా అభివృద్ధి చేశారా? బీసీ కార్పొరేషన్ రుణాలు రద్దు. ఇంకో తమ్ముడు ఇసుక ఎన్ని మాట్లాడారు తమ్ముడు ఇసుకల గురించి? మమ్మల్ని పందు కుక్కలు అన్నారు, దోపిడి దొంగలు అన్నారు. ఆ రోజు మీరు చూస్తే ఒక 20 టన్నుల ఇసుక ఆ రోజు నెల్లూరు నుంచి వస్తే మార్కాపురికి దగ్గర 7 వేలకు వస్తే ఇప్పుడు 27 వేలు. అది 30 వేలు మా తమ్ముడు చెప్తున్నాడు. అద్దంకి ఇసుక రావాలంటే 8 వేలు అరే 6 వేలు 60 వేలు ఇసుక దొరకదు. దొరుకుతుందా మీ ఊర్లో ఇసుక? మీ ఊర్లో ఇసుక ఈ జగన్మోహన్ రెడ్డి పత్రం ఎవరిచ్చారు? నీకు ఈ పత్రం అడుగుతున్నా నేనన్నాను. మీ ఊర్లో ఇసుక మీరే తీసుకోండి, ఉచితంగా తీసుకోండి. ఎవరైనా అడ్డం వస్తే కట్టి పడేసి మీరే తీసుకోమని ఆలోచన పిలిపించవరు కదా. ఈరోజు మీ ఊర్లో ఇసుక కూడా నువ్వు తీసుకోలేవు, మీ పొలంలో ఇసుక కూడా నువ్వు తీసుకోలేవు. ఒక టన్ను అమ్ముతాడు, ఒక లారీ మాత్రం పర్మిట్ తీసుకుంటాడు. ఈ వైఎస్ఆర్ దొంగలు 10 టన్నులు అమ్ముకుంటారు. బెంగళూరుకి వెళ్ళిపోతుంది, సాక్షాత్ స్పీకరే అమ్ముతాడు, అడ్డంగా దొరుకుతారు, ఏమి పట్టించుకోరు. ఒక పక్క మైనింగ్ మినిస్టర్ గారు ఉన్నారు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, అతనే కాంట్రాక్టర్. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? మీరే ఒక్కసారి ఆలోచించుకోండి. మొత్తం దోసుకుపోయే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మొత్తం రద్దులన్నీ అయిపోయినాయి. ఈరోజు ఇంకొక దగ్గర మీరు చూస్తే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిపోయి ఒక పక్క దెబ్బతిన్నాం. 9 నెలలు చూడండి, 9 భారాలు అన్ని భారాలే. మీరు చూస్తే ఇసుక రేట్లు పెంచారు, ఇంకో పక్కన సిమెంట్ రేటు పెరిగిందా? నేనున్నప్పుడు సిమెంట్ పెరిగిందా? మద్యం రేటు పెరిగిందా? పెరిగిందా? పెరిగిందా లేదా? కావాల్సిన దాంట్లో ఉన్నాయా మద్యం రేట్లు? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్. జే ట్యాక్స్ కడితే మద్యమా వస్తుంది, కట్టకపోతే లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఏదో ఒక బలహీనతో ఒక పెంగేసుకునే వాళ్ళకి ఈ పనిష్మెంట్ ఏంటి? ఈ శిక్ష ఎంతనే అడుగుతున్నా? అంతకుముందు మీరంతా కనీసం 500 రూపాయలు వస్తే 100, 150 రూపాయలు ఖర్చు పెట్టుకొని మిగిలిన ఇంట్లో ఇచ్చేవాడు. ఇప్పుడు మొత్తం మీకే సరిపోతామని మీరే నాగేస్తున్నారు. ఏంటి అరాచకం? మద్యపాన నిషేధం ఉన్నారు, పెట్టండి మీకు ధైర్యం ఉంటే. అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు చేసి పేదవాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టి నీ పొట్ట నింపుకుంటున్నావంటే నీకంటే నీచులు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. 1,000 కోట్ల రూపాయలు అవినీతి. ఏం తమ్ముళ్ళు కరెంటు రేట్లు పెరిగాయా? పెరిగాయా? కరెంటు వస్తుందా మీకు? కరెంటు రాదు, రాని కరెంటుకు రేట్లు పెరిగాయి.
నేనేం చెప్పాను ఆ రోజు కరెంటు రేట్లు పెంచడం చెప్పాను, అవునా కాదా? జ్ఞాపకం నీకు? సోలార్ ఎనర్జీ వస్తా ఉంది, విండ్ ఎనర్జీ వస్తా ఉంది, రాబోయే రోజుల్లో కరెంటు రేట్లు తగ్గుతాయి కానీ పెంచారని చెప్పి నేను చెప్తే ఈ పెద్ద మనిషి అవి కూడా పెంచేశాడు, పీపీఎల్ రద్దు చేశాడు, సోలార్ విండి రెండు కూడా సంక్షోభాలు పడిపోయినాయి. కళాల జన్మంలో పెట్రోల్ డీజిల్ పెరిగిందా పెంచారు? ఆ రోజు ఏమన్నారు మమ్మల్ని విమర్శించారు? బస్ ఛార్జీలు పెంచారా బాబా? బస్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ కళాలు మీ ఊరికి ఇచ్చి మీ ఇంటికి ఫైబర్ ఇచ్చేసి దానికి ఛార్జీలు పెంచేయడం, కళాల ఆవేదన పిచ్చి తుగ్లకు వంట గ్యాస్గా పెంచారు, రేపాయలను మీ జుట్టుకు పన్నేస్తాడు, నువ్వు చొక్కా వేసుకుంటే పన్నేస్తాడు. ఏం చెప్పాలి ఈ పెద్ద మనిషిని అడుగుతున్నా? సరే ఇన్ని పెంచాడు, ఏదైనా అభివృద్ధి జరిగిందా? ఏమైనా చేశాడా? ఏం చేశాడని మిమ్మల్ని అడుగుతున్నా? మీ ఊరికి ఏమైనా చేశాడా? తమ్ముళ్ళు అరాకొరా అమ్మఒడి అమ్మఒడి ఏమన్నా ఉందా దాంట్లో? ఇద్దరు పిల్లలకి ఇస్తాడా లేదా? ఇప్పుడు ఒకరికే ఇస్తున్నాడా లేదా? సగం కోతా పెట్టాడు, రైతు 12,500 రూపాయలు ఇస్తానని చెప్పాడా లేదా ఈ పెద్ద మనిషి? ఇప్పుడు ఎంత అంటున్నాడు? 7,500 ఇస్తానంటున్నాడు. ఈయన 5 ఏళ్ళు ఇచ్చేది నేను ఒకేసారి 50,000 వరకు రైతుల రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. 1,50,000 కోట్ల రూపాయలు రద్దు చేస్తానని చెప్పి 3 విడతలు ఇచ్చిన తర్వాత 4 విడత 5 విడత రిలీజ్ చేస్తే అడ్డుపడ్డాడు ఈ పెద్ద మనిషి. నేను ఒకటి మిమ్మల్ని కోరుతున్నా, మీకు రావాలి, అది మీ హక్కు. కోర్టుకు వెళ్ళండి, వస్తుంది మీ తరఫున నేను పోరాడతా. అప్పటికి కూడా ఇవ్వకపోతే మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చినా ఆ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత మాది. రాజీ పడను. నేను ఒకటి మీ అందరినీ కోరుతున్నా, రైతులు ఇబ్బంది పడ్డారు, అందరికీ ఇబ్బందులు వచ్చాయి. రిక్షా వాళ్ళకి ఆటో వాళ్ళకి ఇస్తా ఉన్నాడు 10,000 రూపాయలని, 6,50,000కి ఇస్తానని, 1,50,000కి ఇచ్చి మళ్ళా కుడి చేత్తో ఇచ్చి ఎడల చేత్తో లాగేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ వాళ్ళు ఆర్టీఏ వాళ్ళు పన్నులు వేస్తున్నారు, పోలీసులు పన్నులు వేస్తున్నారా లేదా? ఎప్పుడన్నా మన పేరులో జరిగిందా ఇవన్నీ? అంత మోగం మోసం దగ అన్ని మోసాలే. మీరు ఒకసారి చూడండి, 45 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని ఇచ్చాడు, ఇచ్చాడా తమ్ముడు? సన్నపు ఇస్తానని ఇచ్చాడు? ఆ రోజు చెప్పాడు ఈ పెద్ద మనిషి పింఛన్లు చేస్తానని చెప్పాడు? ఇప్పుడు అదొక మోసం చేశారు, రేషన్ కార్డులు తీయేస్తున్నారు. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే పెట్టుబడులు పోయినాయి. ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చూస్తా ఉంటే ఒకటి కాదు ఈ రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా,